Namaste, welcome to 99TV. Nenu Jyoti, munduga headlines. మూడు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు 100 లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగు తేజాలు. తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదల 98.53% అర్హత సాధించారన్న ఉన్నత విద్యామండలి చైర్మన్. వచ్చే నెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్. వైద్యారోగ్య శాఖలో 14,200 కొలువులు నవంబర్ 15 నాటికి ఖాళీలు భర్తీ చేయాలని అధికారులకు జగన్ ఆదేశం. పవన్ కళ్యాణ్పై సజ్జల వ్యంగ్యాస్త్రాలు హైదరాబాద్లో కూర్చుని ఏపీ గురించి మాట్లాడడంపై ఆగ్రహం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏపీలో స్థిరంగానే కరోనా కేసులు గత 24 గంటల్లో 1,246 పాజిటివ్, 10 మంది మృతి. సరికొత్త రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్లు 60,000 మార్కును చేరుకున్న సెన్సెక్స్.